నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలనే ఒక హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల అక్రమాలు, అన్ని శాఖల కుమ్మక్కుతో కొనసాగుతున్నటువంటి ఆగడాలు, ఫిర్యాదులు చేసిన చర్యలు కరువునకు వార్త కనిపిస్తుంది. ఉచితాలను నిషేధించాలి, ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వటం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం కూడా, అప్రజాస్వామ్య మనుగడకు ముప్పు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం, ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అన్న సీజే. సో అలాగే రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ, ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారని ఒక ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. నేల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డామ్ సేఫ్టీ నిపుణుల బృందం డిజైన్లు ఎంఐపై కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కమిటీకి సంబంధించి ముందు మాజీ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పురాలకు వరం అనే ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. 98 పురపాలకలు పటిష్టం కరణ నీటి తాగునీటి వ్యవస్థ, 9 చోట్ల భూగర్భ మరుగునీటి వ్యవస్థ, 3 ప్యాకేజీలుగా టెండర్లు, మొత్తం వ్యయం 5346 కోట్ల రూపాయలు అనేది ఒక కనిపిస్తుంది హెడ్లైన్. ఇక ఐదు సీట్లపై పీఠముడి ప్రధానంగా కనిపిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టిక్కెట్లకు తీవ్రంగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి హెడ్లైన్ కనిపిస్తుంది. హెచ్ఎండిఏలో టీడీఆర్ అక్రమాలు, ఎలాంటి విచారణ లేకుండానే భారీగా అంటే ఒక వార్త కనిపిస్తుంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సీజేను తప్పించడం సరైంది అంటూ కూడా న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉంటుందనడం సరికాదు. ఇక సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీ అనేది ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇన్ఛార్జి డిఎంఈ నియామక జీవో సస్పెన్షన్ ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా బిడ్డ ఇది నా అడ్డా అనే ఒక వార్త కనిపిస్తుంది. ఒకరి అడ్డాలో మరొకరు ప్రయాణికులను ఎంచుకోవడంపై, ఎక్కించుకోవడం ఆటో వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. సో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే పొన్నం మంత్రి పొన్నం సంబంధించి ఫోన్ సంభాషణ లీక్ అనేది కూడా కనిపిస్తుంది. ఆయన ఆడియోపై సిఎస్ కూడా నిన్న ఫిర్యాదు చేశారు. పొన్నం 58 ఏళ్ళ వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా అనేది కూడా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం సంబంధించి వార్త అది. సో అలాగే అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణమనే వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. మాకు సంబంధం లేదు, నిర్మాణ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి, బ్యారేజీ ప్రమాదంలో ఉంది, రక్షణ చర్యలు చేపట్టాలి, శాశ్వత మరమ్మతులు చేయాలని కూడా అఫ్ఘాన్స్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో కొనుగోలు జాతరకు సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే నిందితులు జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం అంటూ ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ పాలసెట్ తేదీ మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో. ఇక అలాగే బ్యారేజ్ డిజైన్లు ఎలా తయారు చేశారని కూడా వార్త అందులోగా అనుసంధానంగానే ఉంది. అందరి సమస్యలు వింట అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇక ఎవరైతే నూతన తెలంగాణ గవర్నర్గా నియమితులైనటువంటి రాధాకృష్ణకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి వార్త. మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది, ఇంకా విడుదల కానీ కాంగ్రెస్ లోక్సభ రెండవ లిస్ట్ అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. పెండింగ్లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ ఉన్నాయి. నేడు సిఈసిలో తెలంగాణపై లేని చర్చ ఇతర రాష్ట్రాల జాబితాలో కలిసి ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే సద్గురు జగ్గి వాసుదేవన్కు బ్రెయిన్ సర్జరీ అనే ఒక వార్త కనిపిస్తుంది. 75 రూపాయలకే లీటర్ పెట్రోలు, 500 రూపాయలకే సిలిండర్, చెన్నైలో సుప్రీం బెంచ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తుంది. అలాగే ఎన్డీఏ కూటమికే మా మద్దతు అంటూ కూటమితోనే ఏపీకి భవిష్యత్తు, చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేసిందంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ సంబంధించి వార్త కనిపిస్తుంది. సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించమనే వార్త కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురూ అనేది కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి కనిపిస్తుంది. తర్వాత సాక్షి చూద్దాం. సాక్షి సంబంధించి టార్గెట్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గేలా, బీజేపీకి మెజార్టీ సీట్లు ఇచ్చేలా కార్యాచరణ ఒక వార్త కనిపిస్తుంది. అలాగే అందరి వాణి వింట అంటూ కూడా కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే తొలి విడత నోటిఫికేషన్ జారీ, 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి కనిపిస్తుంది. అలాగే మేనిఫెస్టో పవిత్ర గ్రంథం, ఈసారి జనరంజకం అంటూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వంగవేటి నరేంద్ర వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే 5348 పోస్టుల భర్తీకి అనుమతి, వైద్య ఆరోగ్య శాఖలో కొనుగోలుకు ఓకే, హైదరాబాద్ వాసి అమెరికాలో కిడ్నాప్ అనే మరొక వార్త కనిపిస్తుంది. సో ఇక మంచిర్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం గాలివాన సృష్టించిన భీభత్సానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. పూర్తిగా నేల ఒరిగినటువంటి పంటకు సంబంధించి నష్టపోయిన రైతులు ఆదుకుంటామని కూడా, ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మలు చెప్పారు. రైతులంటే ఎందుకింత చిన్నచూపు అని కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
పంట నష్టపరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని బండి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పారు. అలాగే అనారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు, బ్యారేజ్కి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది, నీటిపారుదల శాఖకు నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్స్ లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిజైన్లో లోపం ఉన్నట్లు మోడల్ స్టడీలో తేలిందని కూడా వార్త హైలైట్ అవుతుంది. నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు అన్ని జరిగాయి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై చంద్రశేఖర్ గారి కమిటీకి నీటిపారుదల శాఖ నివేదిక ఇచ్చింది. మా ప్రమేయం ఏమి లేదు కూడా పూర్తిగా కేసీఆర్కి సంబంధించిన బాధ్యత అంటూ కూడా వార్త హైలైట్ అవుతుంది. అలాగే చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణం యొక్క వార్త కనిపిస్తుంది. నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తాం, పంట నష్టంపై నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ ప్రధానంగా కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలో మిగిలిన స్థానాలపై కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఖమ్మం బీజేపీ అభ్యర్థులు ఎవరనేది కూడా సస్పెన్షన్ కొనసాగిస్తూ వార్త ఇచ్చారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ రాబోతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3వసారి అధికారంలోకి వస్తామంటూ ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందంటూ కూడా రాహుల్కు చురకలు అంటించారు ఆయన. మేడిగడ్లో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం, ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి కమిటీ నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈడీ కస్టడీలో కవిత దినచర్య, భగవద్గీత ధ్యానం, ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష, ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించినటువంటి ఈడీ అధికారులు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఆమె నమస్కారం పెడుతూ ఒక ఫైల్ కూడా ఫోటో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్య శాఖలో 5,348 పోస్టులు, భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. హ్యాపీనెస్లో మళ్ళీ ఫిన్లాండ్ టాప్ అనే ఒక వార్త కనిపిస్తుంది. 126 స్థానంలోనే భారత్ ఉన్నటువంటి పరిస్థితి, హ్యాపీనెస్ సంబంధించినటువంటి సర్వే. సో చివరిగా చూసుకుంటే రోజుకు 16 గంటల ఉపవాసం గుండెకు డేంజర్ అనే ఒక వార్త కూడా ప్రధానంగా వెలుగుకు సంబంధించి కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ప్రధానంగా చూద్దాం అభ్యర్థులకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్ళు. ఎస్, నమస్తే కృష్ణమూర్తి గారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ముందు లోక్సభ అభ్యర్థులు ప్రధానంగా కసరత్తులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి, బీజేపీ ఒక రకంగా ముందుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు, ఏ పార్టీ ముందంటారు, ముందుంది, సో ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అభ్యర్థుల ప్రకటన కూడా కొంతవరకు గెలుపు డిసైడ్ చేసే ఫ్యాక్టర్, ఎందుకంటే ప్రచారానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత. సో ఏ విధంగా చూడొచ్చంటారు? మన రాష్ట్రం సంబంధిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు బీజేపీ ముందుందని చెప్పొచ్చు. ప్రచారంలో కానీ అభ్యర్థుల ఎంపిక చేయడంలో కానీ, అభ్యర్థుల ప్రకటించి వాళ్ళను ప్రజాక్షేత్రంలోకి దించడంలో కానీ బీజేపీ ముందు. టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది, కాంగ్రెస్ కొంత కసరత్తు చేస్తామని పిలుస్తా ఉంది, కానీ పొలిచిన కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో ఓటా పోటీ ఉంది. నువ్వా నేనైనట్టుగా అక్కడ అభ్యర్థులు చాలా మంది అనేక నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములాగా మారిందని చెప్పారు. బీజేపీ మొదటి చెప్తా ఉన్నాం 400+ టార్గెట్ మాది, కాబట్టి మేము ఆ కోణంలో వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి రాష్ట్రంలో సుడిగాలి పట్ట చేశారు. అమిత్ షా చేయబోతున్నారు, చేశారు కొంత పవర్ అమిత్ షా కూడా, మిగతా చేయబోతున్నారు. మిగతా కేంద్ర నాయకులు బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయి దిగబోతుంది. ఇప్పటికే పోలింగ్ బూత్ స్థాయిలోకి బీజేపీ వెళ్ళిపోయి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తం చేసే పనులు పూర్తి స్థాయి నిమగ్నమైంది. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా చూసుకుంటే అంటే బీజేపీ 15 సీట్లు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి, ప్రధానంగా ఖమ్మం వరంగల్ సీట్లు పెండింగ్ లో పెట్టింది. సో దానికి ప్రధానంగా కారణం ఏంటంటే రేపు ఎల్లుండి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో లేట్ అవడానికి ప్రధానంగా ఏమై కారణం ఉండొచ్చు అంటారు? వాస్తవానికి ఖమ్మంలో బీజేపీకి ఎంత పట్టు లేదు, రైట్? మొదటి నుంచి కూడా ఖమ్మం బీజేపీకి ఎంత అతి రావట్లేదు. అక్కడ లోకల్ పార్టీ కూడా ఎక్కడా కూడా బీజేపీ ప్రభావం కనిపించట్లేదు. ఏదో బీజేపీ నామకే వాస్తే అంటే ఉంది ఆ జిల్లాలో. మొదటి నుంచి కూడా అదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు ఖమ్మంలో వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉంది, వామపక్ష ప్రభావిత జిల్లా. కాబట్టి కొంత అక్కడ బీజేపీ పునాదులు పటిష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త సమీకరణలు, కొత్త లెక్కల మీద బీజేపీ కొంత ఆశ పెట్టుకున్నది. ఇదే సమయంలో మొన్నటి వరకు అంటే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా మీద కాంగ్రెస్ కమ్యూనిస్టే ప్రభావం. కొంత బీఆర్ఎస్ వచ్చినప్పటికీ అది దాన్ని ఏమంటారు అరువు తెచ్చుకున్నటువంటి వ్యవహారం అన్నమాట. అంటే కాంగ్రెస్ తో గెలిచే వాళ్ళను బీఆర్ఎస్ తో కలిపిన తర్వాత బీఆర్ఎస్ కూడా వచ్చిందని ఆ రెండు ఏదైతే ఎంపీ స్థానం గెలిచారో మొన్న నామా నాగేశ్వరరావు గారు
అది కొంత మేర ప్రభావం చేసిందని మిగతా ఎక్కడ కూడా అక్కడ బీఆర్ఎస్ ప్రభావం లేదు, బీజేపీ ప్రభావం లేదు, కేవలం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంది. ఇప్పుడు కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలిస్తే మిగతా సీట్లను కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహంకు సంబంధించి ముందుగా పంచన్యాయ పేరుతో అంటే మేనిఫెస్టోని ముందు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ముందు హామీలతో ప్రజలు ఆకర్షించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అంటే మోదీ ఏప్రిల్ 1 తర్వాత దానికి సంబంధించి పూర్తిగా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అభ్యర్థులు ప్రకటించి ఇక్కడ ఎన్నికల ప్రచారంకి వెళ్తుంది బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే పూర్తిగా మేనిఫెస్టో ముందు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా వ్యూహంగానే మనం భావించవలసిన అవసరం ఉంది అంటారా? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యూహంగా వెళ్తా ఉంది. ముందు ఏదైతే కర్ణాటక తెలంగాణ సక్సెస్ అయ్యో 6 క్యారెంటల విషయంలో, ఆ తరహాలో లోక్సభ ఎన్నికల కంటే ఎలా ఉంటుందని ఇతర ప్రయోగం చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయ పేరుతో. దీని మీద ప్రజల్లో విస్తృతమైన చర్చ తీసుకురావాలి. ప్రజల్లో చేసిన తర్వాత పార్టీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, మేనిఫెస్టో సంబంధించిన అంశాల మీద ఏ రకమైన చర్చ అవుతుంది, ప్రజల నుంచి ఏ రకమైన స్పందన రాబోతుంది అన్న విషయాన్ని వేరుగు వేసుకోవాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముందుగా అభ్యర్థులు కాకుండా మేనిఫెస్టో తగ్గలేదు, అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో కాకుండా మేనిఫెస్టో యొక్క హైలైట్ అలా ఏ రకంగా ఉండబోతుంది అనేది హైలైట్ అని మాత్రం ఇచ్చారు. దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చ అయితే కొనసాగుతున్న సమయంలోనే ఈరోజు మరోసారి సిడబ్ల్యూసీలో కూర్చోబోతుంది. దీంతో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేసే ప్రక్రియను కూడా మన తెలంగాణకు సంబంధించి ఒకేసారి పూర్తి లిస్ట్ ఏదైతే 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ పూర్తిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా మనకు ఊహాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, ఒకేసారి పూర్తిగా కసరత్తులు ప్రారంభించి దానిపై ఫైనలైజ్ చేసి ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందంటారు 13 సీట్లకు సంబంధించి? ఒకేసారి అనేది కొంత సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే మనకు ఇంకా దాదాపు 43-44 రోజుల సమయం ఉంది నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడానికి, పోలింగ్ పూర్తి కావడం. అంటే ఇంకొక 4 రోజులు మనకు గడువు ఉన్నది నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం. మనం అనేక సందర్భాల అనేక ఎన్నికలు అంటున్నారు, నామినేషన్ చివరి రోజు కూడా పార్టీ ప్రకటించి బీఫామ్ ఇచ్చిన ఘటన ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రకటించాలి, ఇప్పటికిప్పుడు అభ్యర్థులు ప్రకటించాలి అనేది ఏం లేదు చూడు. కాకపోతే బీజేపీ ప్రకటించింది కాబట్టి ఇటుగా అభ్యర్థి ప్రచారం చేయాలి అంటే ఖచ్చితంగా అధికారికంగా ప్రకటిస్తే ఆ అభ్యర్థి కూడా కొంత విశ్వాసం వెళ్తారు, ఆ అభ్యర్థికి పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వీలు. బీజేపీ పార్టీకి సంబంధించి అంటే మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కంప్లీట్గా ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి, నిజంగా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నామమాత్రంగానే ఉన్నా కూడా అభ్యర్థులు కూడా ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఉండబోతుంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఇంకా ఎరికాడు అనుకోవచ్చు అంటారా? రైట్, ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చిందో అప్పటి నుంచే పార్టీ పతనం ప్రారంభమైంది. అది పార్టీ పెద్దలు గుర్తించడంలో వైఫల్యం చెందిందా లేదు అంటే ఏమైతుంది చూద్దాం, నేనే మొత్తం అనే వ్యూహంలో వెళ్ళారా తెలియదు. కానీ ఆలాసనంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చడం అనేది కొంత పార్టీకి చెట్ తీసుకొచ్చింది, పార్టీ పతనానికి పునాది వేసిన అక్కడి నుంచి. కాబట్టి బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది, కష్టకాలంలో ఉంది. ఎన్నికల ముందే ఆ పార్టీ పూర్తి స్థాయిలో విచ్ఛిన్నమైన సంఘటన కూడా జరగబోతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. అంటే ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ 35 ఎమ్మెల్యే ఉన్నారో దాంతో 25 కాంగ్రెస్ లో చేరే సిద్ధంగా ఉన్నారో అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సొంతంగా ఉంది, ఎల్పీనే విధంగా చేసి వెళ్ళిపోతున్నాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో కొన్ని స్థానాలలో డిపాజిట్ రావు, మనం గెలిచిన కొన్ని స్థానాలలో డిపాజిట్ రావు. అంటే పార్టీ పూర్తిగా క్షీణ దశకు వచ్చేసింది.
ఇక్కడ ఆ పార్టీ ఉనికి అనేది కనబడకుండా పోతా ఉండండి. మీరు తీసుకోండి సర్పంచ్ మాజీలు అయ్యారు, మాజీలైన సర్పంచ్లు కూడా బీఆర్ఎస్ తో ఉండడానికి ఇష్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నారు గుంపులు గుంపులు. రోజు ఎక్కడో చోట కష్టంగా చేరికలు ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు మిగతా జెడ్పీటీసీలు జెడ్పీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ తో ఎప్పుడు చేద్దామా అని సహదాలు ఆడతా ఉన్నారు. పార్లమెంట్ ఎస్ మేడిగడ్డకు సంబంధించి అడుగడుగున కూడా అవినీతి బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం మనం చర్చిద్దాం, దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్ న్యూస్ క్యాన్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ స్టేట్ చేయండి. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. తెలుగు న్యూస్ ఛానల్ కే జరియే నష్ర్ నా కియే జానే వాలే ఉర్దూ ఖబరో కే లియే దేఖియే అమ్మా న్యూస్. గైర్ జానిబదారానా సియాసీ సమాజీ మిల్లీ ఖేల్ తాలీమ్ సహత్ ఔర్ ఇలాకాయీ ఖబరే. అమ్మా న్యూస్ వాహిద్ తెలుగు న్యూస్ ఛానల్ హే జో అప్నే నాజరీన్ కే లియే ఉర్దూ మే బులెటిన్ పేష్ కర్తా హే. ఆదిలాబాద్ సే ఇలాకాయీ మౌజూఆత్ పర్ మకామీ ఖబరో కే లియే దేఖియే అమ్మా న్యూస్ ఉర్దూ బులెటిన్. హర్ రోజ్ రాత్ 10:30 బజే ఔర్ సుబా 10:30 బజే. విశ్వంలోని వింతలు విశేషాలు, అంతు చిక్కని రహస్యాలు, వీరని చిక్కుములు, ఏడు ఖండాలు, 200కు పైగా దేశాలు, రాజకీయం, వ్యాపారం, యుద్ధాలు, క్రీడలు, అరగంటలో అరచేతిలో ప్రపంచం. వరల్డ్ ఆఫ్ వీక్ అంబా న్యూస్ లో ప్రతి ఆదివారం రాత్రి 7:30 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. ఎస్ న్యూస్ క్యాన్ లో ఎస్ కృష్ణమూర్తి గారు, ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్న మేడిగడ్డకు సంబంధించి అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కమిటీ ఏదైతే ఉందో కమిటీ 3 రోజులు పర్యటనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత మాకు సంబంధం లేదని కూడా నిర్మాణ సంస్థ వైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా డొల్లతనం బయటపడుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఏదైతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదటి నుంచి మేడిగడ్డ సంబంధించిన విషయంలో, అంటే మేడిగడ్డ కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న పనికి కూడా ఆవులి విధంగా నిపుణులు ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఫీజిబిలిటీ కాదు, అక్కడ నిర్మించడం సరైనది కాదు. దానివల్ల ప్రభుత్వానికి వ్యయం తప్ప మిగిలేదు ఏమి ఉండదు, అది ఒక గుడిబండగా మారే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పారు. రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు ఒక గుడిబండగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. అంటే ఎట్టిపోతుల పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీన్ని తీసుకోవడం అనేది, అంటే పవర్ ఎక్కువ అవుతుంది, మోటార్లను కూడా భారీ స్థాయిలో మనం చూసాం. బాహుమాని మోటార్ పెట్టారు, పెద్ద పెద్ద మోటార్ పెట్టారు నీళ్ళు తీసుకొస్తారు. ఇది కాకుండా గ్రావిటీ ఆధారంగా ప్రాజెక్ట్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పారు. కానీ గత పాలకులు వాళ్ళకున్న విజన్ కానీ వాళ్ళకున్నటువంటి దీంతో వాళ్ళు నిర్మించారు, అది చివరకు నిరర్థకంగా మారుతుంది. దీనిపైన కేంద్ర బృందం నీలకంగా మీరు కేంద్ర బృందం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు డిజైన్ లోపం ఉంది. ఈ నిన్న కూడా వారు 3 రోజుల పర్యటనలో నిన్న కూడా డైఎల్సీతో వారు మాట్లాడారు. సాయిల్ టెస్ట్ చేశారా, చేస్తా రిపోర్ట్ ఇక్కడ ఉంది, వీళ్ళు మాట్లాడలేదు. నిర్మాణ సంస్థ మాట్లాడినప్పుడు నిర్మాణ సంస్థ కూడా చెప్పారు ఆ డిజైన్ లోపం ఉంది, కాకపోతే మేము కాంట్రాక్ట్ ఇస్తున్నాము, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మేము కాంట్రాక్ట్ వాళ్ళు కట్టమని మేము కట్టాం, మిగతా మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా డిజైన్ లోపం ఉందని వాళ్ళు చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, తన పట్టుదల, తన మొండి వైఖరి, తన నియంతృత్వ ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు నిండా ముంచిందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడ
మొత్తం మీద కాళేశ్వరం అనే ప్రాజెక్టే తప్పు ఆ కాన్సెప్ట్. అందులోనే మీరు అన్నట్లు ఆ కాన్సెప్ట్ అనేది చాలా వరకు అది కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి కమిటీ కూడా ప్రధానంగా అదే చెప్తుంది. అసలు ఎందుకు స్థలం అంటే ఆ స్థలం యొక్క స్వభావాన్ని పరీక్షించకుండా ఎందుకు అక్కడ నిర్మాణం చేపట్టారు, ఎందుకు డిజైన్లో మార్పు చేశారు, నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారని కూడా ప్రధానంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందు నుంచి కూడా డిజైన్ ఎంత ముఖ్యమో స్థల పరీక్ష కూడా అంతే ముఖ్యం. సో దాన్ని విస్మరించింది అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా మనము ఒక ఇల్లు నిర్మించినప్పుడు, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు భూమి అంటే అక్కడ అంతకుముందు బొంద ఉండేనా, బావి ఉండేనా, బోర్ ఉండేనా, ఏముండే, ఏమైనా కందకం ఉండేనా, చెరువు చీకమా, ఏందని మనం అప్పటికి ఫస్ట్ అలా ఆలోచించాం. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఎందుకు ఆలోచన చేస్తాము? మనం పిల్లర్స్ వేసి మొత్తం మెరాక చేసినాక ఒకటో అంతస్తులో రెండో అంతస్తులో కట్టిన తర్వాత అది కుంగిపోతే మన డబ్బులు వృధా అవుతాయి అని మనం బాధపడుతూ దాని గురించి ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. వృధా అవుతే మన జీవితాంతం సంపాదించుకున్నాక బూడిదో పోసే పన్నీరు అవుతుంది. కాబట్టి ఆ కోణం అలా ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు అంతర్జాతీయ సంస్థలతో సలహా తీసుకోవడమా, లేదు అంటే జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలతో సలహా తీసుకొని సాగునీటి రంగాన్ని మనం పూర్తిలో పెట్టుకొని ఒకటి 10 శాతం ఆలోచన చేసి నిర్మించాల్సిన అవసరం ఉంది. కానీ జరగలేదు. అనేక సందర్భాల్లో గత సీఎం కేసీఆర్ చెప్పాడు, ఒక్కరోజు డిజైన్ ఫైనల్ చేసిన అని, నేనే ఇంజనీర్లు మొత్తం నేనే డిజైన్ చేసిన, నేనే మొత్తం దానికి సంబంధించి చూసిన మాట్లాడినా. ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం ఆ డొల్లతనం మొత్తం, ఆ మాటల్లో ఉన్న డొల్లతనం, ఆ పరిపాలన డొల్లతనం పూర్తిగా బయటపడింది. ప్రజలు కూడా అలాంటి ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా నిన్న ఉచితాలను నిషేధించాలని కూడా కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు, అంటే అది కూడా చాలా ముఖ్యమైనటువంటి పిటిషన్ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీజే. సో ప్రభుత్వం డబ్బులతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటి ఒక అనైతికంగా కొన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు, లంచాలు ఇవ్వడం అనే ఒక రాజ్యాంగ విరుద్ధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్య మనుగడకు చాలా ముప్పని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని సీరియస్ గా తీసుకొని కొంత దాన్ని ప్రియారిటీ బేస్ తో విచారణ జరిగితే మీరు చూపిస్తే పాపం. గతంలో ఒకసారి చెప్పారు, ఈసీ కూడా దీని మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీల హామీల విషయంలో ఈసీ కూడా ఆ మధ్య కొంత ఆదేశ జారీ చేసింది. ఎవరైనా ఏదైనా ఒక పార్టీ ఉచితం ఇస్తా అంటే దానికి సంబంధించిన ఫండింగ్ ఇక్కడికే చేస్తారు. అందుకని ఆ ఉచితం పరమానికి వచ్చేటువంటి ఖర్చును ఇక్కడ తీసుకొస్తారు. దాన్ని ఏ రకంగా ఖజానా జమ చేస్తే దాన్ని మళ్ళీ వాడుకుంటారు. ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది, పార్టీని చెప్పాల్సిన అవసరం. రెండో పార్టీలు ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయకపోతే పార్టీ మీద చర్య తీసుకునే హక్కు కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ఈసీ కొంత అభిప్రాయపడింది. గతంలో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రస్తుతం దాఖలైన బిల్లు, వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ఇప్పటికైనా సీరియస్ గా దృష్టి పెట్టి క్రియాటివ్ బేస్ లో ఈ ఉచితాల మీద కొంత ఇటువైపు చూసుకుంటే పార్టీలు పార్టీలు ప్రధానంగా ఏం మాట్లాడుతున్నాయంటే ఇక్కడ ఉచితాలు అనేవి సంక్షేమం కింద ఇస్తున్నాం, పేదవాళ్ళకి ఒక చేయూతనిచ్చేందుకు మేము అది పెడుతున్నామని చెప్పి మేనిఫెస్టోలో ప్రధానంగా అంటే ప్రజలు ఆకర్షించేందుకు ఉచితాలు డబ్బులు ఇవ్వడం అనేది ఒక రకంగా సోమరిపోతలు చేసే విధంగా ఉండబోతుందని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితులు. సో ఇక్కడ మాత్రం పూర్తిగా ఏ ప్రభుత్వ మేనిఫెస్టో చూసుకున్నా కొన్ని ఉచితాలు ఇస్తున్నాడు, సంవత్సరానికి ఇంత ఇస్తాం, ఈ కులానికి, ఈ వర్గానికి, లేకపోతే ఈ వ్యక్తులకి ఇంత ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధానం మార్చేలాగా ఏమైనా తీర్పు ఉండి భవిష్యత్తులో మారే అవకాశం ఉన్నాయంటారా? ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. ఉచితాలు ఇస్తాము సంక్షేమ పథకాలని కాదు. అంటే మనం ఒక పథకం గురించి మాట్లాడితే ఆ వర్గానికి కోపం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి, వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం. నికాయ 10 లక్షలు ఇస్తాము, 1 లక్ష ఇస్తాము, ఏం దాని ద్వారా ఉపయోగం ఏంటి? రెండోది ఎంపిక ప్రాతిపదికన ఏంటి? ఏ బేస్ లో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, ఆ 10 లక్షలకు వాళ్ళు అర్హులు అని ఏ రకంగా మీరు నిరూపించారు అనేది ఎక్కడ కూడా లేదు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలు ప్రకటిస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు,
హుజూరాబాద్ అప్పుడు దళితబంధం ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు అంటే ఎన్నికలు రాగానే ఏదో ఒక పథకాన్ని ప్రకటించాలి, ఓట్ల ఓటర్లను ఆకర్షించాలి, ఓట్లు దాటుకోవాలి. కొంతమంది కొంతమంది చెప్తున్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి కొంతవరకు ఉచితాలు అవసరమైనటువంటి వాదనలు కూడా రాజకీయ పార్టీ నుంచి వినిపించిన పరిస్థితి. అంటే ఆ ఉచితాలు ఇవ్వాల్సి వస్తే విద్యా వైద్యం సంబంధించినటువంటి ప్రధానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మీలాంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ఉచితాలు ఇస్తే మిగతా పార్టీలే పూర్తి స్థాయిలో వారికి అవకాశం అంటే కనిపించడం అనేది విధానాలతో వెళితే అంటే ఒక రకంగా సమాజానికి కానీ రాజకీయాలు కానీ మార్పు రావాల్సిన అవసరం, ఇలాంటి విధానంతో వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? సో ఆ విధంగా భవిష్యత్తులో చూడొచ్చు అంట మనం. ఖచ్చితంగా యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి, దాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా యువత అయితే ఉద్యోగం కోసం వచ్చింది, లేదంటే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొని కొంత ఆర్థికమైన సంపాదించుకుంటూ మిగతా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు కొంత పన్ను రూపాయలు చెల్లిస్తుంది, ఆర్థిక ఆదాయాన్ని చేసుకుంటే ఖజానాకు డబ్బులు వస్తాయి. విద్య మీద పెట్టుబడి పెట్టచ్చు, విద్యను ఉచిత విద్య ఇవ్వండి, బలవంతంగా ఉచిత వైద్యం ఇవ్వండి. ఒక్కటి గమనించండి, గత సీఎం కేసీఆర్ గారికి పంటి పశ ఢిల్లీకి వెళ్ళారు, అంటే రాష్ట్రంలో వైద్య సేవలు బాగాలేవని ఆయన ఒప్పుకున్నట్టు. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ బాగాలేవారు. సామాన్య ప్రజలు ఎందుకంటారు సార్, మొన్న తుండి చికిత్స జరిగింది, ఎక్కడికి వెళ్ళారు? గాంధీ ఆసుపత్రికి వెళ్ళినా, ఉస్మానియాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళారు? యశోద ఆసుపత్రికి వెళ్ళారు. అంటే ప్రైవేట్ ఆసుపత్రులే కొంత మంచి, ప్రభుత్వం వేస్ట్ అన్నప్పుడు వసతులను కల్పించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సమయంలో పేదరికము పేద ప్రజలకు ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడతా ఉన్నది? మీరు నెలకు 2,500 2,000 ఇస్తా ఉన్నారు, ఓకే రైట్. ఆ 2,000 తోటి వైద్యం సరిపోతుందా? మళ్ళీ వెంటనే పన్నుల భారంతో వాళ్ళ మీద వసూలు చేయాల్సిన అవసరం. సో అక్కడ నిబంధనలు కూడా పూర్తిగా చెప్తున్నాయి. ఒక ఉచిత పథకం పెడితే ఖచ్చితంగా ప్రజల నుంచే తీసుకోవాలి తప్ప ప్రభుత్వ నిధి నుంచి రూపాయి కూడా ఖర్చు పడడానికి అర్హత లేదు, పూర్తిగా ప్రజల నుంచే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం. సో మళ్ళీ వారి మీద భారం పడే అవకాశం ఉంది. ఈ పథకాల భారమే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రూపంగా మారిపోయింది, అప్పుల ఊపిలో దిగిపోయింది రాష్ట్రం. ఈ పథకాల ప్రభావమే పోరు. దీంతో గతంలో చెప్పాడుగా, పాలకులు చెప్పాడుగా, ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడిందా? దళిత బంధు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, లేబర్ పెన్షన్ ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, చాలా ఇచ్చారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరిగిందా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎంత వచ్చింది? ఒక లబ్ధిదారుడు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు, ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకోటి ఐటీ కంపెనీ తెచ్చాడు, లేకపోతే ఒకటి ప్రొడక్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టాడు. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా ఆయన పెట్టుకున్న ఏడాది కాలంలో ఇంత డెవలప్ అయింది, తద్వారా పన్ను చెల్లింపు జిఎస్టీ కింద ఇంత చెల్లించాడు, ఆయన ఆదాయం ఇంత పెరిగింది అని కదా ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయా? లెక్కలు చెప్పగలుగుతున్నా? లబ్ధిదారులు ఎవరు? ఇప్పుడు ఎవరు చెప్పారు? మళ్ళా మళ్ళీ కొత్త మొత్తం వస్తే మళ్ళీ వారే వస్తారు లబ్ధిదారుల కింద, మాకు ఇవ్వలే అంటారు. అంటే నేను ఇవన్నీ కించపరచడం కాదు, ఉచితాలనే ప్రభావం, ఉచితాల ప్రభావం ఏ రకంగా ఉండవచ్చు మీరు నమ్మాలి సార్. గ్రామీణ ప్రాంతాల్లో మనకు కూలితో పరిస్థితులు ఉన్నారు. బీహార్ నుంచి గతంలో సీఎం కేసీఆర్ గారు చెప్పారు, బీహార్ నుంచి వచ్చి అమాది పని చేస్తా ఉన్నారు, బీహార్ నుంచి వచ్చి ధాన్యం బసాలు కుడతా ఉన్నారు, బీహార్ నుంచి వచ్చి నాట్లు వేస్తా ఉన్నారు, వ్యవసాయం అంతా యాంత్రీకరణ మారిపోయింది. కారణం ఏంటిది? గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొక అంశం మనకి ప్రధానంగా సమయం దగ్గర పడుతుంది, ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే నష్టపోయిన రైతులందరికీ కూడా పరిహారం ఇస్తాం. ఈ మధ్య వర్షాలకి ఈదురుగాలతో కొంతవరకు పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి, ప్రతిసారి రైతులకి ప్రకృతి కూడా ఒక శాపంలాగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులు పక్షాన ఉంటుంది, రైతులకి చేయూతనిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిర్ణయాల్లో మనం ఆ వ్యత్యాసం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు రైతాంగం, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. వరద వచ్చి కొట్టుకోకపోతే మాట్లాడలేదు,
కళ్ళాలలో కళ్ళాలలో అంటే ధాన్యం కుప్పల మీద రైతు కనిపడే పట్టుకొని ఏం కనిపిస్తా అసలు రైతులు పూర్తిస్తారు వెళ్ళేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఈ పెరుగొట్టు వాళ్ళు అంటారు దాదాపుగా 20,000 ఎకరాలు కొంత రైతాంగం పంట నష్టపోయింది వాస్తవం. ఎకరాకు 10,000 ఇస్తున్నామని చెప్పారు, నివేదికలు అడిగారు అప్పుడే అధికారులు. గత ప్రభుత్వం ఇంతవరకు ఆ అప్పటి నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పిన కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే వాళ్ళు చెప్పలే అధికారులు, వాళ్ళు చెప్తే వాళ్ళు చేసిస్తారు అధికారులు. క్షేత్ర స్థాయిలో ఒక కలెక్టర్ను ఒక ఆర్డీఓ అడిగితే ఆర్డీఓ ఎంఆర్ఓ చెప్పి ఎంఆర్ఓ ద్వారా గ్రామ స్థాయిలో ఎవరు ఎక్కడెక్కడ నష్టం వస్తే ఎంత వచ్చింది, ఆ రైతు ఎవరు పాస్బుక్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఏముంది అని చెప్పేసి అది తీసుకుని ద్వారా. కానీ నువ్వు చెప్పలే, అంటే వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఎవరిని మేము చేస్తాము, కొన్ని చోట్ల జరిగిన కారణం కరెక్టే, అంటే ఏకీకృత నిర్ణయాల ద్వారా ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. గత ప్రభుత్వంలో ఒకరైనా నిర్ణయం తీసుకోవాల్సింది వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు రామకే వారు, కానీ ఎవరు నిర్ణయం తీసుకోవాలి సీఎం గారు. ఈ విధానంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇవ్వండి. సీఎం గారు చెప్పుట టైం దొరుకుతుంది, ఆయన సిస్టమ్లో టైం దొరుకుతుంది, లేకపోతే దొరికేది కాదు. కాబట్టి గతంలో కంటే 10,000 ఇస్తామని చెప్పడం అనేది కొంత రైతులకు ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు. నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వము అండగా ఉండడం అనేది మనం కూడా ఆహ్వానించగలం. దీన్ని రాజకీయం చేయడం కూడా సరైనది కాదు. అంటే ఓకే, ఇంతకన్నా ఎక్కువ నష్టపోయినా పోయింటాడు, కొంత కమర్షియల్ క్రాప్ లో కొంత వాణిజ్య పంటలు వేసినప్పుడు వాళ్ళు కొంత ఎక్కువ స్థాయిలో నష్టపోయి ఉంటారు. దాంట్లో ఎటువంటి దానికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మానవీయ కోణంలో ఆలోచన చేసి నష్టపరిగాని, అంటే ఎవరైతే వాణిజ్య పంట వేసుకో వాళ్ళ విషయంలో కొంత ఆలోచించి వాళ్ళ కొంత నష్టపరిగాని పెడితే బాగుంటుందని మన అభిప్రాయం. రైట్ కృష్ణమూర్తి గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్లు పూర్తిగా రైతుల పక్షాన వెళ్తున్నటువంటి పరిస్థితి, ఒక కొంత ఊరట కలిగించేలాగా 10,000 రూపాయలు అని, అలాగే అంటే ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.